మాధవ్ గారి వీడియో అది నిజమా అబద్ధమా అధికార పార్టీ తేల్చదు, మీరు వీడియో తీసుకొస్తే మేం తేలుస్తామని జస్ట్ చేతులు ఎత్తేసిన పరిస్థితి. కానీ గోరంట్ల మాధవ్ గారు మాత్రం చక్కగా జెండా వందన కార్యక్రమాల్లో లేదంటే చక్కగా దండలేయించుకునే కార్యక్రమాల్లో కురుబ సామాజిక వర్గాన్ని ముందు పెట్టి ఇదంతా సామాజిక వర్గమే జరుగుతున్న దాడిగా ప్రొజెక్ట్ చేసే కోణాల్లో ఆయన పని ఆయన చకచకా చేసుకుంటున్నారు. నిర్భయంగా సగర్వంగా ఏ తప్పు చేయని వ్యక్తిగా నడివీధుల్లో హాయిగా తిరుగుతున్నారు గోరంట్ల మాధవ్ గారు. మరొకవైపు టీడీపీ ఏమో ఇది తప్పో మొర్రో ఇది తప్పు చేశారు దీని మీద మేము ఫోరెన్సిక్ రిపోర్ట్ తెచ్చాం ఇవి సాక్ష్యాలు ఇవి ఆధారాలని పట్టాభి గారు లాంటి వాళ్ళు పేపర్లు మీడియా ముందు పెట్టి చూపిస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంతో ఎవరికి తెలియదు, కానీ ఇది మాత్రం సభ్య సమాజాన్ని తలదించుకునేలాగా తెలుగు వాళ్ళ గౌరవాన్ని తల దించుకునేలాగా నేలకు పడిపోయిన విధంగా అయితే ఖచ్చితంగా చేసింది. కాబట్టి ఇందులో వాస్తవం ఉందా లేదని చెప్పాల్సిన బాధ్యత అధికార పార్టీది ఉంటుంది, కానీ వాళ్ళు చెప్పరు. ఇది ప్రతి సెల్ఫోన్లో ఉంటుంది. ఎంపీ గురించి ఏ రాష్ట్రంలో ఇంకేదైనా ఇష్యూ జరిగినా ఈ అంశం బయటకు వస్తుంది. ఒక్క దేశంలోనే కాదు వేరే దేశాలకు కూడా ఒక భారతదేశ మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో మెంబరు ఈ విధంగా ఒక వీడియో చేశాడంట అని ఇతర దేశాల్లో అసలు మన భాష కూడా రాని వాళ్ళు వీడియో చూసి నవ్వుకున్న పరిస్థితి ఉంది. సరే ఇదంతా ఇలా ఉంది, ఏం జరుగుతుందో ఏంటో రోజులు గడుస్తున్న కొద్దికి ఈ అంశం పోతుంది మరొక అంశం వస్తుంది ప్రపంచం మర్చిపోతుంది అనుకుంటాం. కానీ ఈ నేపథ్యంలోనే మరి కొంతమంది డిగ్నిటీ ఫర్ ఉమెన్ అంటూ అన్ని పార్టీలకు సంబంధించిన మహిళా నాయకులు నిన్న ఉపరాష్ట్రపతిని కలిసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏకంగా 9 మంది 10 మంది అన్ని పార్టీలు జనసేన టీడీపీ ఒక్క వైసీపీ మినహా అన్ని పార్టీలు కూడా అందరూ వెళ్ళి రిప్రజెంటేటివ్ ఇచ్చిన పరిస్థితి. రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారిని అలాగే ఉపరాష్ట్రపతి జైదీప్ ధన్కర్ గారిని ఇద్దరిని కలిశారు. ఏం జరిగింది అసలు రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతులుగా వాళ్ళు ఆ పదవిలోకి వెళ్ళిన తర్వాత అందిన మొదటి కంప్లైంట్గా అది కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఇలాంటి అసభ్యమైన కంప్లైంట్గా మహిళా రాష్ట్రపతికి ఈ విషయం చేరడం నిజంగా ఆవిడ చాలాసేపు వాళ్ళతో మాట్లాడారు అంటున్నారు. ఏం మాట్లాడారు ఏం జరిగింది ఆ కార్యక్రమంలో అటెండ్ అయిన ఆ 9 మందిలో అటెండ్ అయిన తెలంగాణ నుంచి టీడీపీ నాయకురాలు జ్యోత్స్న గారు ఉన్నారు. నమస్తే జ్యోత్స్న గారు. అలాగే సవితమ్మ గారు టీడీపీ కురుబ కమ్యూనిటీ నుంచి ఆవిడ కూడా ప్రస్తుతానికి మనతో జాయిన్ అయ్యారు. జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు లైవ్లోనే. సవితమ్మ గారు నమస్తే అండి. ఓకే లైన్ కట్. జ్యోత్స్న గారు ఎలా వచ్చింది ఈ ప్లాన్ అందరూ కలిసి వెళ్ళాలి, ఎలా ఒక ఐడియా వచ్చింది? ఇక్కడ ప్లాను ఐడియా ఇవన్నీ కాదండి, మహిళలుగా మనకు గౌరవం ఉంటుంది. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డిగ్నిటీ. నిజంగా కూడా మనందరం, మీరు మీ ఫీల్డ్లో మీరు ఒక విమెన్ జర్నలిస్ట్గా మీరు వాళ్ళ రోజున వర్క్ చేస్తున్నాను, నేను ఒక విమెన్ పొలిటీషియన్గా వర్క్ చేస్తున్నాను, వి హ్యావ్ డాక్టర్స్, వీ హ్యావ్ ఇంజనీర్స్, సో ఎవ్రీబడి మన అన్ని ఫీల్డ్లని పక్కన పెడితే ముందుగా మనందరం మహిళలు, మనకంటూ ఒక గౌరవం, మనకంటూ ఒక మోడెస్టీ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైనా సరే పక్క ఉన్నటువంటి వాళ్ళకి ఆ సెక్షన్కి మనం ఎక్కడా కూడా వాళ్ళ గౌరవాన్ని భంగం కలిగించే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదు. ఇప్పుడు మీరున్నారు ఒక జర్నలిస్ట్గా, నా గౌరవానికి భంగం కలిగించే విధంగా మీరు ఏది కూడా ప్రవర్తించకూడదు. అట్ ది సేమ్ టైమ్ ఇట్ షుడ్ బి రెసిప్రోకేటెడ్ బై మీ. కానీ ఇవాళ రోజున ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యుండి ఒక అభ్యంతరకరమైనటువంటి అసహ్యకరమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి ఒక పని చేశాడు మాధవ్. అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా సభ్య సమాజం ఇవాళ రోజున వెలేస్తుంది. మీరు గమనించాలి, సభ్య సమాజం వెలేసారు. కాదండి, నాయకుడిగా వచ్చిన మీ అందరిలో కూడా ఒక క్వాలిటీ చూస్తే అలాంటి వాళ్ళు అంటే పక్కన పెడతారు. వీళ్ళు మంచివాళ్ళు అన్న వాళ్ళనే నాయకులుగాను లీడర్స్ గాను ఒక ప్లేస్ ఇస్తారు. నేనేమంటానంటే అండి, కొంచెం డిలే ఉంటుంది కావచ్చు, నేను అనేది డిలే ఉంటుంది కావచ్చు, కానీ ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్ అండ్ మిమ్మల్ని మీరు ఎలా క్యారీ చేసుకుంటారు అనే దానితో పాటుగా మీకున్నటువంటి గౌరవాన్ని, అంటే మీ సెక్టర్కు ఉన్నటువంటి గౌరవాన్ని మీరు ఎలా క్యారీ చేస్తారు అనేటువంటిది. ఇప్పుడు నేనున్నానండి, ఒక విమెన్ పొలిటీషియన్గా నేను ఎలా క్యారీ చేసుకోవాలి, ఎలా మహిళలకు ఉన్నటువంటి గౌరవాన్ని అనుక్షణం ఇనుమడింప చేయాలి అనేటువంటి దిశగానే నా పైన ఉండాలి. అది ప్రతి మనిషి చేయాల్సినటువంటి ఒక పని, ముఖ్యంగా లీడర్లు చేయాల్సినటువంటి పని. ఇప్పుడు నేను తప్పు మాట్లాడాను అనుకో, 2 నిమిషాలు పట్టదు బూతులు తిట్టడానికి ఎవరినైనా సరే, కానీ అది బాయిల్ డౌన్ అవుతుంది. రేపు పొద్దున రాజకీయాల్లోకి రావాలి అనుకునేటువంటి ప్రతి వాళ్ళు కూడా ఓహో ఇలా మాట్లాడంటే, చూస్తున్నాం కదా అలాంటి గొప్ప గొప్ప మహిళా లీడర్లను కూడా చూస్తున్నాం, కానీ దట్ ఈస్ నాట్ ది మెసేజ్ దట్ యు గివ్ డౌన్. ఇక్కడ నేను మాధవ్ గురించి ఒక విషయం చెప్తానండి, ఆయన మీద ఒక ఆరోపణ వచ్చింది. ఆయన ఒక గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కదా, గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మన దౌర్భాగ్యంగానే ఆయన నిజంగా కూడా లోక్సభకి ఇవాళ రోజున ఒక మెంబర్గా ఉన్నారు. ఓనర్స్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుందండి? అక్కడ జడ్జి గారు కూడా ఉన్నారు. ఒక ఆరోపణ మీ మీద వచ్చినప్పుడు, వెన్ యూఆర్ హోల్డింగ్ అన్ ఆఫీస్,
మీరు ఒక ఆఫీస్ హోల్డ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఓనర్స్ ఆఫ్ ప్రూఫ్, లీగల్ టర్మినాలజీలో మాట్లాడితే ఓనర్స్ ఆఫ్ ప్రూఫ్ లైజ్ ఆన్ యూ. అది వాళ్ళ రోజున ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత. మేము ఏదైతే మాట్లాడుతున్నామో, మేము అంటే మనందరం కూడా ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే వీడియోలు బయటకు వచ్చాయో వాటన్నిటికీ సంబంధించి అది తప్పు, అది నేను కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత. మీడియా ముందరకు వచ్చి అమ్మ నా బుతులు మాట్లాడడం కాదు, ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మాధవ్ మీద ఉంటుంది. ప్రూవ్ చేసుకోలేదు, సరే చేసుకోకపోగా, చేసుకోలేదు అనకండి, చేసుకోకపోగా దానికి ఒక కులం కార్డు ఒకసారి అంట కడతాడు, ఇంకొక కార్డు ఒకసారి అంట కడతాడు, దీన్ని సమర్థించడానికి కమ్మ కులాన్ని టార్గెట్ చేస్తారు. నేనేమంటానంటే ఇవన్నీ కూడా వాళ్ళ కుంచిత మనస్తత్వాన్ని ఫస్ట్ డిక్లేర్ చేస్తాయి. ఇంకోటి ఏంటి అనంటే అతను మాట్లాడే పద్ధతి చూడండి. అతని మీద ఎందుకు ఇంకా కూడా ఫింగర్స్ రేజ్ అవుతున్నాయనంటే, నీకు సంబంధించి ఒక వీడియో బయటకు వచ్చినప్పుడు ఆ తర్వాత నువ్వు మాట్లాడినటువంటి భాష కావచ్చు. ఏమండి, ఆయన ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టి నా కొడుకులు అని చెప్పి స్టార్ట్ చేశాడు. అవును, ఒక కులాన్ని పట్టుకొని తింటాడు. తర్వాత సబ్సీక్వెంట్గా ఫకీరప్ప గారి ప్రెస్ మీట్ 4 గంటలకు అయితే ఈయన ప్రెస్ మీట్ 4:30కి తక్కువని, అంటే ఏం మాట్లాడాలో ఇద్దరు మాట్లాడుకునే మాట్లాడు ఉండొచ్చు కాక. సో వెంటనే పెట్టేసి అప్పుడు మహిళల పట్ల అభ్యంతరకరంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి తల్లిగారి గురించి, చంద్రబాబు నాయుడు లోకేష్ గారి తల్లిగారి గురించి నేను ఐఎమ్ వెరీ క్లియర్లీ స్టేటింగ్. నువ్వు ఒక తిట్టు తిట్టినప్పుడు అది నువ్వు ఖచ్చితంగా ఎవరికి ఆపాదిస్తున్నావు అనేటువంటిది ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు చూసారు ఆ ప్రెస్ మీట్, ఆ మాట అనేటువంటిది సభ్య సమాజంలో మాట్లాడకూడనటువంటి మాట. మామూలుగా అండి, చదువుకొని వాళ్ళు, చిన్న చిన్న లేబర్ పని చేసుకునే వాళ్ళు కూడా నలుగురు దగ్గర, పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు గౌరవంగా మాట్లాడు. అలాంటిది నువ్వు ఒక నేషనల్ లెవెల్లో నీ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నావు, ప్రెస్ ముందర కూర్చొని అమ్మ నా బూతులు మాట్లాడుతున్నప్పుడే అతనికి మహిళల పట్ల ఏం గౌరవం ఉంది అనేటువంటిది మనందరికీ అర్థం కావాలి. ఇక్కడ మెయిన్ డిగ్నిటీ ఫర్ విమెన్ అని ఎందుకు ఫామ్ అయ్యామంటే అండి, ఆల్ ది విమెన్ ఆఫ్ ది కంట్రీ ఐ షుడ్ సే, ఇదేదో ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే సంబంధించినటువంటి విషయం అంటే, అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మన గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం. ఇందులో సిపిఐ, సిపిఎం అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారండి. ఇన్ఫాక్ట్ ప్రతి ఒక్క పార్టీకి మేము ఒక ఓపెన్ మెసేజ్ ఇచ్చాం, దిస్ ఇస్ పార్టీల అతీతంగా చేసినటువంటి ఒక ప్లాట్ఫామ్. ఇప్పుడు మీరే అన్నారు ఇందాక మేడం, మీరు తెలంగాణ నుంచి, ఇట్స్ నాట్ అబౌట్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్, ఇట్స్ అబౌట్ ది డిగ్నిటీ. ఎందుకో చెప్తానండి, ఒక జాతీయ అధికార ప్రతినిధిగా నేను టీడీపీకి ఉన్నాను, ఉన్నప్పుడు చాలా అంశాల్లో మేము నిజంగా నేనే చాలా బాధపడతానండి. 3.5 సంవత్సరాల్లో 7,000 పైగా ఇన్సిడెంట్స్ అండి ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు సంబంధించి. అంటే మీరు గమనించండి, మంత్రులు లాంటి అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఇక ఆ భాష మనం మాట్లాడకూడదు అండ్ ఐఎమ్ కంట్రోలింగ్ మై సెల్ఫ్ సో మచ్, అట్లాంటి వల్గర్ భాష మాట్లాడుతున్నప్పుడు కూడా సాక్షాత్తు అసెంబ్లీలో లేనటువంటి వాళ్ళ గురించి, రాజకీయాలతో సంబంధం లేనటువంటి మహిళల గురించి కూడా అసభ్యకరంగా మాట్లాడినప్పుడు ఎవడు మాట్లాడాడు? ఒక్కసారండి, సవితమ్మ గారు ఉన్నారు. సవితమ్మ గారు నమస్తే అండి, వినబడుతుందా నా వాయిస్? లక్ష్మి గారు నమస్కారం అండి, ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారం. నమస్తే అండి, నమస్తే. మీరు కురుబ సామాజిక వర్గం నుంచి నాయకురాలిగా వెళ్లారు, అంటే సామాజిక వర్గాన్ని పదే పదే సామాజిక వర్గం పేరు చెప్తున్నారు అంటూ కూడా మీరు వెళ్లారు, ఏమనిపించింది? సామాజిక వర్గం మహిళగా మీరు ఎందుకు వెళ్ళాలనుకున్నారు అసలు? సామాజిక వర్గం కాకపోయినా ఒక మహిళలుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి. గత 3.5 సంవత్సరాలుగా ఇవి మరీ ఎక్కువైపోయినాయి. వైసీపీ నాయకులకు మహిళలంటే గౌరవం లేదు, మహిళలతో ఓటైతే వేయించుకున్నారే తప్ప మహిళల మీద గౌరవం లేదు. మేమంతా ఇంకా ఇలాగే మేము జేఏసీ ఫామ్ కాకపోతే మహిళలకు ఆంధ్రప్రదేశ్ లో భద్రత లేదన్న విషయాన్ని రాష్ట్రానికి, కేంద్రానికి తెలపాలని మేము అక్కడికి వెళ్ళామండి. అందులో అదే విధంగా గోరెంట్ల మాధవ్ గారి విషయం వస్తే, గతంలోనే తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇతర పార్టీల్లో కావచ్చు, మా కులస్తులు పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారండి. నిజంగా మా కురుబ కులం చాలా గొప్ప కులం, భారతదేశ వ్యాప్తంగా ఉంది. అదే విధంగా మా కులదైవం కనకదాస్ గారు ఉన్నారు, దేశం కోసం రాష్ట్రం కోసం పోరిన సంగోలి రాయన్న గారు ఉన్నారు, అదే విధంగా సిద్ధరామయ్య గారు ఉన్నారు, ఇతర పెద్ద పెద్ద పోస్టుల్లో ఎంతో గౌరవంగా గవర్నర్ గా పనిచేశారు. మా తండ్రి గారు ఎస్ రామచంద్రరెడ్డి గారు కూడా 14 శాఖలకు మంత్రిగా పనిచేశారు. కానీ ఏ రోజు కూడా కులానికి కానీ, మహిళలకి కానీ, పార్టీలకు కానీ ఎవరికి అవమానకరంగా ఎవరు ప్రవర్తించలేదండి. ఒక గోరెంట్ల మాధవ్ గారి విషయానికి వస్తే, నిజంగా కుల సంఘాలు కూడా తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, అందరూ కూడా ఇది కులానికి
మాధవకి సంబంధం లేదు, మాధవ్ వైసీపీ నాయకులతో పాటు ఈ కులపిచ్చి రాజకీయాలు శవ రాజకీయాలు చేస్తున్నాడే తప్ప అని అందరు ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పారు. అదే విధంగా మేము మాధవ్ గారికి చెప్పేది ఒకటే, నువ్వు కులం పోరాడేసుకొని బీసీ కులం అని కురువ కులం అని చెప్పడం కరెక్ట్ కాదు, నువ్వు నీ నీ వీడియో నిజమా అబద్ధం అనేది తేల్చు, మేమంతా నిజం అంటున్నాం, నిజమా అబద్ధం అని చెప్పి తేల్చి జనాలకు రిజైన్ చేయి. నీ నైతిక బాధ్యతగా మేము చెప్తున్నాం, నీ నైతిక బాధ్యత కులాన్ని గౌరవాన్ని పెంచాలనుకున్న వాడైతే నువ్వు ఫస్ట్ రిజైన్ చేసి ఇందుకు ప్రజల్ని మళ్ళీ వచ్చి పోటీ చేయి. అంతే తప్ప వైసీపీ నాయకులు చేస్తున్న స్క్రిప్ట్ ను చదివి మా నాయకుడు తెలుగుదేశం నాయకుడు జాతీయ నాయకుడు మళ్ళీ దాన్ని కులానికి కులానికి అంటగడుతున్న పరిస్థితి ఉంది. రామకృష్ణ గారు వస్తాను మీ దగ్గరికి ఒక్క నిమిషం. అంటే అసలు ఏం జరిగింది ఢిల్లీలో అన్న